హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు ఈ వీడియోలో మనం పశువుల్లోని ప్రొలాప్స్ సమస్య గురించి దాన్ని నివారించే హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ పశువుల్లో ఈ ప్రొలాప్స్ అనే సమస్య ఒక వ్యాధిలాగా మారింది దీన్ని నివారించడానికి చాలా రకాల మెడికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కానీ వాటి ద్వారా ఈ ప్రొలాబ్స్ సమస్య తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ సమస్య పశువుల్లో కాల్షియం తగినప్పుడు ఏర్పడుతుంది దీని ద్వారా పశువుల గర్భాశయంలో కొవ్వు కూడా అధికంగా ఏర్పడుతుంది దీన్ని గనక తొందరగా తొలగించకపోతే పశువులు గర్భాశయం చాలా దెబ్బతింటుంది ఇక చాలాసార్లు ఈ సమస్య ద్వారా పశువుల్లో పాలోత్పత్తి కూడా తగ్గిపోతుంది అయితే ఈ వీడియోలో ఈ సమస్య నుండి బయటపడే ఒక మంచి హోమ్ రెమెడీ చూద్దాం దానికన్నా ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే ఈ వీడియో చివరి వరకు చూడండి ఇక టాపిక్లోకి వెళ్తే పశువుల్లో ఈ ప్రొలాప్ సమస్యను తొలగించడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ముందుగా ఈ ఉపాయం కోసం మనం సుమారు రెండు వందల యాభై మిల్లీమీటర్ల దేశీ నెయ్యిని ఉపయోగించాల్సి ఉంటుంది ఈ నెయ్యిలో ఉండే యాసిడ్ తత్వాల ద్వారా పశువులో ఆస్ట్రోజన్ లెవెల్ తగ్గిపోతుంది అంతేకాదు పశువుల్లో ప్రొలాప్స్ కూడా చూపించదు ఇక దీంతో ముప్పై గ్రాముల నల్ల మిరియాలు తీసుకోవాలి దీని ద్వారా పశువుల గర్భంలో ఏర్పడే కొవ్వు తగ్గిపోతుంది అలాగే ప్రొలాప్స్ సమస్య కూడా తొలగిపోతుంది ఇక మనం ఇరవై గ్రాముల పసుపును తీసుకోవాలి స్వచ్ఛమైన పసుపును వాడాల్సి ఉంటుంది లేదంటే అందులో కెమికల్స్ ఉండడంతో దాన్ని స్వచ్ఛతను కూలిపోతుంది మీకు ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మిరియాలను మంచిగా దంచుకుని పొడి చేసుకోవాలి లేదా గ్రైండ్ చేసినా సరిపోతుంది అలాగే పసుపు కొమ్మలను కూడా బాగా దంచుకుని పొడి చేసుకోవాలి ఇక దీని తర్వాత రెండు వందల యాభై మిల్లీమీటర్ల నెయ్యిని ఒక గిన్నెలో వేసి దీన్ని వేడి చేసుకోవాలి ఇక ఇందులో మనం పొడి చేసుకుని మిరియాల పొడి యాడ్ చేసుకోండి అలాగే అందులో పసుపు పొడిని కూడా కలిపి రెండు నిమిషాల పాటు ఉడికించండి ఉడికించిన తర్వాత కిందకు దించి ఐదు నిమిషాల పాటు చల్లారనివ్వండి బాగా చల్లగా అయిన తర్వాత ఇవ్వండి ఇప్పుడు ఎలా ఇవ్వాలంటే పశువులు ప్రసవించే మూడు రోజుల ముందు అలాగే ప్రసవించిన తర్వాత కూడా రెండు లేదా మూడు రోజుల పాటు పశువులకు ఇవ్వండి దీంతో ప్రలాభ సమస్య తొలగిపోతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి